జయరామయ్య ఇద్దరు కొడుకులు రామయ్య సోమయ్య ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఏ పనైనా కలిసిమెలిసి చేసేవారు. తన ఇద్దరు కొడుకుల్ని చూసి జయరామయ్య ఎంతగానో గర్వపడేవాడు. నా ఇద్దరు కొడుకులు వజ్రాలు, ఆస్తి తగాదాలు వాళ్ళకి తెలీదు. మనం హాయిగా తడిగుడ్డ నెత్తిమీద పెట్టుకుని ప్రశాంతంగా బ్రతకొచ్చు అంటూ తన భార్య అయిన శాంతమ్మకి గర్వంగా చెప్పేవాడు. ఏంటండి, మీ పిల్లల గురించి మీరే చెప్తారు? అలా చెప్తే వాళ్ళకి దిష్టి తగులుతుంది. ఈ మాత్రానికే వాళ్ళకి దిష్టి తగలదులేవే. సర్లే, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసే పని చూసేదేమైనా ఉందా తమరికి? వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటారో తెలుసు కదా, అలాంటి అమ్మాయిల్నే చూడాలి వాళ్ళకి అని తన కొడుకులని పొగడమే పనిగా పెట్టుకున్నాడు. ఇలా కూర్చుంటే వస్తారా మరి అలాంటి కోడళ్ళు? సంబంధాలు చూడాలి కదా. అబ్బా, అదే పనిలో ఉన్నానే. అన్ని నీకు చెప్పి చేస్తేనే గాని నమ్మవా ఏంటి? ఏం చూస్తున్నారో ఏంటో అని నిష్ఠురాలాడుతూ వెళ్ళిపోయింది. జయరామయ్య పంతులు దగ్గరికి వెళ్ళి సంబంధాల గురించి ఆరా తీశాడు. కొన్ని రోజులకు పంతులు పరమానందయ్య రెండు సంబంధాలు తీసుకొచ్చాడు అన్నతమ్ములకు. జయరామయ్య గారు, రెండు దివ్యమైన సంబంధాలు తీసుకొచ్చాను. మన అబ్బాయికి ఖచ్చితంగా సరైన జోడి. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చాయనుకోండి. కొంపదీసి మీరు చేసుకుంటారా ఏంటి? అన్నన్నా, ఎంత మాట, మన అబ్బాయిలకండి అంటూ ఇద్దరి గురించి గొప్పలు, వారి వంశ చరిత్రలు చెప్పటం మొదలెట్టాడు. జయరామయ్యకి వాళ్ల వివరాలు నచ్చాయి. ఇంతకీ అమ్మాయిల పేర్లు చెప్పలేదు. మన రామయ్యకి సరోజ, సోమయ్యకి సుప్రజ. కట్నకానుకలు, ఆస్తిపాస్తులు అన్నీ వివరంగా మాట్లాడాక జయరామయ్య కొడుకులకు విషయం చెప్పాడు. అభ్యంతరం చెప్పడానికి ఏవంకా లేకపోవడంతో వెంటనే ముహూర్తాలు పెట్టి ఇద్దరికీ కలిపి ఒకేసారి పెళ్లి జరిపించాడు జయరామయ్య. హడావిడంతా ముగిశాక జయరామయ్య ఇద్దరు కోడళ్లను పిలిచి దగ్గర కూర్చోపెట్టుకుని మాట్లాడటం మొదలెట్టాడు. అమ్మా, మీకెక్కడ ఎలాంటి లోటు ఉండదు. నన్ను మామగారిలా కాకుండా మీ నాన్నే అనుకోండి. ఆ మాటలు విని ఇద్దరు కొత్త కోడళ్లు సంతోషించారు. కాని నాదొక విన్నపం. ఇప్పటి వరకు వాళ్ళిద్దరినీ, అదే మీ భర్తలను వేరువేరుగా ఈ ఊరు ఎప్పుడూ చూడలేదు. దయచేసి నా కొడుకులని విడగొట్టడం, వేరు కాపురాలు పెట్టడం లాంటివి మాత్రం చెయ్యొద్దు. ఇదొక్కటే నేను మిమ్మల్ని కోరుకునేది. అయ్యో మావయ్యా, వాళ్ళిద్దరూ తుమ్మ చెట్లయితే మేము వాటికి బంకలాంటి వాళ్లమవుతాం. అవును మావయ్యా, ఈ కుటుంబాన్ని ఎప్పటికీ విడిపోనివ్వం. మేం తోడికోడళ్లలా కాకుండా అక్క చెల్లెలలా ఉంటాం. చాలా సంతోషం. మీలాంటి కోడళ్ళు నా కొడుకులకు దొరకటం మా అదృష్టం. 70 ఏళ్ల జయరామయ్య ఆనందం పట్టలేక ఎగిరి గంతులేశాడు. ఆ రోజు నుండి సుప్రజ, సరోజ మజ్జిగన్నం ఉల్లిపాయలాగా కలిసిపోయారు. కాని ఇద్దరికీ ఎచ్చులు చాలా ఎక్కువ. అక్క, ఈ ఊళ్ళో మనిద్దరికంటే మంచి తోడికోడళ్ళు లేరు. అది అంతేలే, మనమెవరికి తక్కువ కాకూడదు. అవునక్క, ఎందులో అయినా మనం ముందంజలో ఉండాలి అని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఇక ఆ రోజు నుండి అవసరమైనవి కానివి కొంటూ ఊర్లో ఎచ్చులు చూపించేవారు. రోజూ ఓ పట్టుచీర కొనేవారు. ఇంటి పెరట్లో కొత్త కొత్త చెట్లు పెంచేవారు. అక్క, ఉదయాన్నే ఎండిన పళ్ళు తినటం శ్రీమంతుల లక్షణమంట. అవునా, మనం కూడా అవే తిందామైతే. ఏవేవో కొనుక్కొని తినేవాళ్లు ఇద్దరు. వాళ్లు తినడమే కాకుండా మిగతా ఆడవాళ్లని కూడా చెడగొట్టేవారు. మాకు ఈ చెద్దన్నాలు ఒంటికి పడవోదినా? అవును, నేను మా చెల్లి ఎండిన పళ్ళు మాత్రమే తింటాం. నాటుకోడి కూర, మేకకూరలు తప్ప ఇంకేం తినం వదినా మేము? మా చెల్లి, నేను 10 మందికి పెట్టేవాళ్లమే కాని ఒకరి సొమ్ము ఆశించం అని లేనిపోని గొప్పలు, ఎచ్చులు చెప్పుకుంటూ ఉండేవాళ్లు. అదేంటి, మొన్న చీరలు కొనుక్కొని ఆ భద్రాద్రికి సొమ్మివ్వకుండా పోయారంటగా మీ ఇద్దరు? చిచ్చి, అలాంటిదేం లేదు. ఆ రోజు డబ్బులివ్వటం మర్చిపోయామంతే. మరే, మా దగ్గర పనిచేసేవాళ్లకి మా చీరలు ఊరికే ఇచ్చేస్తుంటాం మేం. మాకు డబ్బులు ఎగ్గొట్టాల్సిన అవసరమేముంది? మరి మీ కొబ్బరి తోటలో పనిచేసే రంగన్న దాహం వేసి ఒక్క కొబ్బరికాయ అడిగితే అతని జీతంలో సగం పట్టుకున్నారంటగా. ఆ విషయం మీకెవరు చెప్పారు? ఊర్లో మొన్నే పుట్టిన నాగన్న కొడుకు నుండి రేపు చచ్చే అంకమ్మ దాకా అందరికీ తెలుసు మీ విషయాలు. ఏ మనిషిలో అమ్మా, మాయదారి బుద్ధులు. చిచ్చి, ఉన్నవి లేనివి చెప్పుకుంటూ ఉంటారు పాడు జనాలు. వేరే పని పాట ఏముండదు వీళ్ళకి.
కలిసి ఉన్న కుటుంబాల్ని చూస్తే కళ్లలో నిప్పులు పోసుకుంటారనుకో. తోటికోడళ్ళిద్దరూ ఊళ్ళో జనాన్ని తిట్టుకుంటూ అక్కడి నుండి జారుకున్నారు. ఒకరోజు సాయంత్రం మామిడి చెట్టు కింద కూర్చొని సుప్రజ ఏదో తీవ్రంగా ఆలోచిస్తుంది. అక్కడికి సరోజొచ్చింది. ఏంటే ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మన గొప్పతనం అందరికీ తెలియాలక్కా. అవునే, అందరికీ మనమంటే సరదా అయిపోయింది. అందుకే నా దగ్గర ఒక ఉపాయముంది. ఉపాయమా, ఏంటది అని ఆసక్తిగా అడగడంతో సుప్రజ తన మనసులో పథకమంతా సరోజకు చెప్పింది. సరోజకు నిజమే అనిపించి దానికి ఒప్పుకుంది. తర్వాత రోజు నుండి సరోజ సుప్రజ ఆ పథకాలు అమలు చేయటం మొదలెట్టారు. తర్వాత రోజు ఉదయమే తోటికోడళ్ళిద్దరూ కలిసి బంగారు నగలు చేసే కృష్ణదాసు ఎదుట ప్రత్యక్షమయ్యారు. కృష్ణ, మాకు 7 వారాల నగలు తయారు చేసివ్వు. అలాంటి నగలు ఈ చుట్టుపక్కల ఎవ్వరికీ ఉండకూడదు అని అలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ చెప్పి ఇంటికొచ్చారు. కొద్ది రోజుల తరువాత కృష్ణదాసు 7 వారాల నగలు తయారు చేసి కబురు పంపాడు. సుప్రజ సరోజ ఇద్దరూ వాటిని మామూలుగా ఇంటికి తీసుకురాలేదు. మేళ్ల తాళాలు మాట్లాడుకుని ఎడ్లబండి మీద ఊరేగించుకుంటూ నగలు ఇంటికి తీసుకొచ్చారు. ఊరంతా ఆ నగల్ని ఆశ్చర్యంగా చూసింది. ఎంతున్నోళ్ళైతే మాత్రం నగల్ని ఊరేగించడం, నగలు ఊరేగించడం ఏంటి విడ్డూరం కాకపోతేను? జుట్టున్నమ్మా ఎన్ని కొప్పులైనా పెడుతుంది. అయినా ఇంత పడాయి పనికిరాదమ్మా. వాళ్ళేదైనా చేస్తారులే, మనకెందుకు అంటూ చెరువు దగ్గర ఆడవాళ్లు, రచ్చబండ దగ్గర మగవాళ్లు, పిల్లలు అందరూ దీని గురించే మాట్లాడుకోవటం మొదలెట్టారు. అక్క, మనం చేసిన పనికి అందరూ మన గురించే మాట్లాడుకుంటున్నారు. మనతో పెట్టుకుంటారా? ఇప్పుడు తెలిసొస్తుందిలే అందరికీ మన స్థాయి ఏంటో. ఇంకా ఇలాంటివి చేస్తూ ఉంటే అసలు మన ముందు నోరు విప్పడానికి కూడా భయపడతారందరూ. తోడికోడళ్లు మరింత ఉత్సాహంతో గంతులు వేశారు. పట్టుచీరలు కొంటే దండోరా వేయించటం మొదలెట్టారు. ఇంటికి రకరకాల కొత్త వస్తువులు కొని ఊరేగింపుగా తీసుకొచ్చేవారు. ఎన్ని ధాన్యం బస్తాలు పండాయో కూడా డప్పు కొట్టుకుంటూ చెప్పేవాళ్లు. ఊళ్ళో ఎక్కడ చూసినా డప్పు కొట్టుకునే తోడికోడళ్ల గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదంతా ఆ నోటా ఈ నోటా జయరామయ్యకు తెలిసినా కోడళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటున్నారు కదా అని ఏమీ అనేవాడు కాదు. కాని శాంతమ్మ చూస్తూ ఊరుకోలేక కోడళ్లకి కాస్త జ్ఞానం బోధిద్దామనుకుంది. అమ్మా, మనం సంపాదించే సంపదని, చేసే దానాన్ని ఎవ్వరికీ చెప్పకూడదమ్మా. అది చాలా ప్రమాదం. అబ్బా అత్తయ్యా, మీవన్నీ పాతతరం ఆలోచనలు. ఇప్పుడు చూడండి, మన గురించి అందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటారో. శాంతమ్మకే గర్వంగా సమాధానం చెప్పేవారు కోడళ్ళు. ఆమె ఇక ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయేది. ఒకరోజు ఆ కోడళ్ళు వీధిలో ఉండే ఆడవాళ్లందరినీ ఇంటికి పిలిపించి ఇల్లు మొత్తం చూపించటం మొదలెట్టారు. చూసావా పిన్ని, ఈ టేకు మంచం రాజస్థాన్ నుండి ప్రత్యేకంగా తయారు చేయించుకుని తెప్పించుకున్నా. ఇలాంటి మంచం గానీ ఇలాంటి డిజైన్ గానీ మీకు మరెక్కడా కనిపించదు. ఇదిగో, మేము భోజనం చేసేటప్పుడు వెండి కంచాలు మాత్రమే వాడతాం. మామూలు కంచాల్లో తింటే మాకు అరగదు సుమి. కూర్చోవడానికి గంధం చెక్కలతో కుర్చీలు చేయించారు మా ఆయన. గంధం వాసన చూడు, ఆదిరిపోతుంది అంటూ లేనిపోని ఎచ్చులు పోయి ఇల్లంతా ఊరి జనానికి క్షుణ్ణంగా చూపించేశారు. వాళ్లు పొగుడుతూ ఉంటే లోలోపల మురిసిపోయారు. మన గురించి ఊరేంటక్క, ఇక పక్కోళ్ళో కూడా మాట్లాడుకుంటారు. అవును చెల్లి అని ఇద్దరూ పొంగిపోయారు. ఆ రోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోయారు. తర్వాత రోజు ఉదయం చూస్తే ఇంట్లో దొంగతనం జరిగినట్టు గ్రహించారు. 7 వారాల నగలు, పట్టుచీరలు అన్నీ మాయం. అంతే, తోడికోడళ్లకు గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయింది. నేను చెప్తూనే ఉన్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. జరగనే జరిగిందిప్పుడు అని శాంతమ్మ శాపనార్థాలు పెడుతూ లబోదిబోమని ఏడుస్తూ కూర్చుంది. సరోజ సుప్రజ ముఖం చూపించలేక తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. వీళ్ల ఎచ్చులకు నా పెచ్చులు ఊడిపోయాయని జయరామయ్య, అతని కొడుకులు తలలు పట్టుకున్నారు. కమలాపురం అనే గ్రామంలో వీరయ్య, సుశీల అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. పాపం వారు కష్టజీవులు. కానీ ఏ రోజు కూడా 3 పూటలా భోజనం చేసిన రోజులు వేళ్ల మీద లెక్కించినా కూడా ఉండవు. ఒకరోజు రాత్రి సుశీల కన్నీళ్లు పెట్టుకుంటూ, మనమేం పాపం చేశామనయ్యా, ఆ దేవుడు మనల్ని ఇట్ట చేశాడు. కడుపు నిండా తిండి ఇయ్యలే, కడుపులో ఒక కాయని పుట్టనియ్యలే, ఇంకా ఎందుకయ్యా మనం బతికేటిది అంటూ సుశీల బాధపడుతుంది. అప్పుడు వీరయ్య,
ఈ బతుకు దేవుడిచ్చిందే. ఆయనకి ఆయన మనల్ని ఆయన కాడికి తీసుకుపోవాలి గాని మనకి మనం ఎళ్ళకూడదు. ఆయన పొట్ట నింపుకునే తాకతు లేని మనకి ఇంకో బీటెందుకే. అందుకేనేమో మనకు ఆ దేవుడు ఆదృట్టనియలేదు అని మాట్లాడుకుంటూ నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు భార్యాభర్తలు. మళ్లీ ఆ భార్యాభర్తలు పొద్దున్నే లేచి వాళ్లు పనిచేస్తున్న భూపతి రాజు గారింటికి వెళ్లారు. ఏరా వీరయ్యా, ఇయాల ఆలస్యమైందేంది? పైకి చూసినావా? సూర్యుడు బంగారు పూత నుండి తెలుపుకొచ్చినాడు, కాని ఇంకా మీరు పానిలోకి రాలే. అయ్యా క్షమించండి అయ్యా, పొద్దుగానే లేచి కాస్త గంజి చేసుకుని పొట్టలో పోసుకొని వచ్చేసరికి ఈ కాలమైనదయ్యా. సీకటి జామున కొద్దిగా ఆలస్యంగానే వెళ్తామయ్యా ఈరోజు అంటూ చెప్పాడు వీరయ్య. ఆ మాటతో భూపతికి కోపమొచ్చి, ఏరా, నేను నీకేమైనా పుణ్యానికి కాసరిస్తున్నానయ్యంది, లేదా నువ్వు నాకేమైనా పుణ్యానికి పని చేస్తుండవా? ఆలస్యమైందెందుకు రాని అడిగితే రాత్రి వరకు పని చేస్తానని నాకే ఎదురు చెప్తున్నావేంట్రా అంటూ కోపంగా అన్నాడు భూపతి. దాంతో వీరయ్య భయపడిపోయి, అయ్యయ్యో అట్టా అనలేదయ్యా నేను అని ఏదో చెప్పబోతుండగా, ఇంకా నాకే ఎదురు మాట్లాడుతున్నావేంట్రా, ఎందుకుగాను నీకు శిక్షగా నువ్వు నీ భార్య ఇద్దరు కలిసి అదిగో ఆడగనిపిస్తున్న బాయిలో నుండి 1000 బిందెల నీళ్లు బయటకు దూడండి, ఇదే మీకు శిక్ష. అరిగిరి, ఇళ్ళు 1000 బిందెల నీళ్లు దూడే వరకు దగ్గరుండి లెక్కబెట్రా అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ ఇద్దరు భార్యాభర్తలు దీనంగా అతని వంక చూస్తున్నారు. ఇంకా చూస్తున్నారేంటి, పదండి పదండి, 1000 బిందెలు అంటే ఏ సాయంకాలం అవుతుందో అంటూ గిరి వాళ్ళిద్దరినీ తీసుకుని బావి దగ్గరికెళ్లాడు. తోడండి తోడండి అంటూ వాళ్లని గదమాయిస్తుండగా వాళ్లు భయపడుతూ బిందెలో నీళ్లు తోడుతున్నారు. అలా వాళ్ళిద్దరూ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా పొద్దంతా కష్టపడుతూనే ఉన్నారు. అలా మధ్యాహ్నమైపోయింది. అప్పుడు సుశీల వీరయ్యతో, అయ్యా, సూర్యుడు నడినెత్తిన పొడుస్తున్నాడు, కడుపులో ఆకలిగా ఉంది, ఎల్లి 4 గంజి మెతుకులు తినొచ్చి నీళ్లు తోడతామయ్యా అని దీనంగా అడిగింది. కాని గిరి మాత్రం, ఏంది భూపతి గారి మాట పక్కనెట్టి మీరెళ్ళిపోతారా? అంటే ఆయన ఇచ్చిన పని చెయ్యరా? అయ్యా, మేము చెయ్యమని చెప్పటం లేదు, 4 మెతుకులు కడుపులో వేసుకొని వస్తామంటున్నాం. ఏంది చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు? అంటే నాకు సెవులు వినబడట్లేదు అనుకుంటున్నావా? ఇవాళ 1000 బిందెలు దోడందే మీరు ఎక్కడికి వెళ్ళేది లేదు అంటూ గిరి పాపం వాళ్లతో పొద్దంతా నీళ్లు తోడిస్తున్నాడు. ఇగో మీ కష్టం చూస్తుంటే నాకు బాధగా ఉంది, గాని ఓ పని చెయ్యండి, ఓ 10 కాసులు ఇయ్యండి, నేను భూపతి గారితో 1000 బిందెలు దోడేశారని చెప్పేస్తాను అని అడిగాడు గిరి. అప్పుడు వీరయ్య, అయ్యా 10 కాసులా? అన్ని కాసులే ఉంటే మేమా గంజి మెతుకులెందుకు తిని బతుకుతామయ్యా. అవునా, అట్టా అయితే ఆ నీళ్లు తోడిసావండి అంటూ గిరి వారు అతనికి కాసులివ్వలేదనే కోపంతో వాళ్లతో 1000 బిందెల కన్నా ఎక్కువే తోడించాడు. పొద్దంతా కష్టం చేసిన వాళ్లు ఇంటికి వెళ్లి అలసిపోయేలా పడుకున్నారు. ఏవయ్యా, ఎప్పుడో మీ నాయన అప్పు చేశాడంటూ అందుకు వడ్డీ అంటూ మీ నాయన ఈ భూపతి దగ్గర పనిచేశాడు, ఇప్పుడు నువ్వు ఆ వడ్డీ తీర్చనీకి ఆయన దగ్గరే రెక్కలు ఇరిగిపోయేలా పనిచేస్తున్నావు, ఇంకెప్పుడయ్యా ఈ వడ్డీ తీరేది? అప్పంటే నిప్పు లెక్క, నిప్పుని వదిలేస్తే అడవినే కాల్చేసినట్టు. అప్పు తీసుకున్నప్పుడు ఎంతున్నా సరే దాన్ని అలా వదిలేస్తే కొండంత అవుతాదే. ఈ అప్పు ఎలాగైనా సరే తీర్చేసి మనం సుఖంగా బతికేటి రోజులు వస్తాయి. ఆ వస్తాయి వస్తాయి, ఇలా నువ్వు నా పెళ్ళైనప్పటి నుండి చెప్తూనే ఉన్నావు. అప్పు అయితే కడుతున్నాం, గాని సుఖం అనేది ఎప్పుడొస్తాదో ఏంటో తెలీదాయే అని గొనుక్కుంటూ నిద్రలోకి జారుకుంది సుశీలమ్మ. అలా భూపతి రోజూ పెట్టే శిక్షలతో పాపం రోజంతా కాయకష్టం చేసేవాళ్లు వీరయ్య ఇంకా సుశీలమ్మ. వీళ్ళొక్కరు మాత్రమే కాదు, ఆ ఊళ్ళో చాలా మంది భూపతికి అప్పు తీర్చాలని తన కింద తరతరాలుగా పనిచేస్తూ ఉన్నారు ఆ వెర్రి జనం. అరే వీరయ్యా, వీరయ్యా, ఎక్కడ చచ్చావురా, తొందరగా రా అని కేకలు వేస్తున్నాడు భూపతి. ఆ కేకలు విన్న వీరయ్య తను తాగుతున్న మంచినీళ్ల చెంబు కింద పడేసి పరుగు పరుగున భూపతి దగ్గరికి వెళ్లాడు.
అయ్యా చెప్పండయ్యా. ఏరా సోంబేరి, ఎక్కడ పడుకున్నావురా? పద, నదిలో తెప్పతోయాలి, నేను మావిడ పట్నం పోవాలి. రండయ్యా రండి, ఇదిగో ఇప్పుడే మిమ్మల్ని తోలకపోతాను అంటూ వీరయ్య వాళ్లని నది దగ్గరికి తీసుకుపోయి పొదల చాటున ఉన్న తెప్ప బయటికి తీసి, రండయ్యా రండమ్మ గారు కూసోండి అంటూ చెప్పగా భూపతి ఇంకా తన భార్య ఇద్దరూ ఆ తెప్పలోకెక్కారు. వీరయ్య తెడ్డుని నీళ్లలో ఆడిస్తూ తెప్పను ముందుకు తీసుకెళ్తున్నాడు. అప్పుడు భూపతి తన భార్యతో, ఈమె ఒంటి నిండా అన్ని నగలెందుకే, వద్దు అంటే వినవు. పట్నంలో దొంగ విధవలు మరీ ఎక్కువగా ఉంటారు. ఊరుకోండి, మీరు మరీను ప్రతిదానికి దొంగలు దొంగలు అంటుంటారు. ఎక్కడ పడితే అక్కడ ఎందుకుంటారు చెప్పండి దొంగలు? ఎందుకుండరే, ఎందుకుండరు? అసలు ఈ భూమి మీద సగం మంది ఇదిగో ఈ వీరయ్య గాని లెక్క ఎదవలే ఉంటారు. పూటికి గతి లేనివాడు దొంగతనాలు చేయక ఏం చేస్తాడు అని చిరాకు పడుతున్నాడు భూపతి. భూపతి అన్న మాటలకు వీరయ్య, అయ్యా కోటికి గతి లేనంత మాత్రాన మేమేం దొంగతనాలు చెయ్యటం లేదయ్యా. ఎప్పుడో మా అయ్య చేసిన అప్పుకి మేము నిజాయితీగా ఇంకా వడ్డీ చెల్లిస్తున్నాం కదయ్యా. అట్టంటప్పుడు మమ్మల్ని దొంగలతో ఎందుకయ్యా పోలుస్తున్నారు అంటూ అడిగాడు. దాంతో భూపతికి బాగా కోపం వచ్చింది. ఈరా, నాకే ఎదురు మాట్లాడతావా నిన్ను అంటూ ఆ తెప్పలో వీరయ్య మీద చెయ్యి చేసుకుందామని ప్రయత్నించగా అప్పుడు భూపతి భార్య మెడలో ఉన్న బంగారు హారం ఒకటి నీటిలో పడిపోయింది. అది చూసి భూపతి భార్య, అమ్మో అమ్మో, నా పుట్టింటోళ్ళు పెట్టిన బంగారు హారం ఏడి వల్ల నీటి పాలైందే, ఏమయ్యా ఏదైనా చెయ్యయ్యా అంటూ భూపతి భార్య తప్పంతా వీరయ్యదే అన్నట్టుగా చెప్తూ ఉంది. భూపతి మరింత కోపంగా వీరయ్యతో, ఒరే వీరయ్య, మీ అయ్యా అప్పు కింద ఒట్టి మీ భూమి మాత్రమే లాగిస్తున్నా. ఇప్పుడు గనక నువ్వు ఆ నీటిలో పడ్డ బంగారు హారం తీసుకుని రాకపోయావా, నీకున్న ఒక్కగానొక్క ఇంటిని నేను లాక్కొని నిన్ను నీ భార్యని ఊళ్ళో లేకుండా పంపించేస్తా అంటూ భూపతి చాలా కోపంగా అన్నాడు. దాంతో వీరయ్య భయపడిపోయి, అయ్యా మీ కాళ్ళు మొక్కుతానయ్యా, అంత పని మాత్రం చేయకండి. నాకున్నది ఆ ఒక్క ఇల్లే, ఎట్టగైనా సరే ఆహారాన్ని నేను ఎతికి తెస్తానయ్యా అని చెప్పి వాళ్లని ఒడ్డున వదిలేసి ఆ నదిలో దూకాడు వీరయ్య. అలా పొద్దంతా నీటిలో హారం కోసం వెతుకుతూనే ఉన్నాడు. ఆ విషయం తెలిసిన సుశీల వీరయ్య కోసమని భోజనం పట్టుకుని నది వద్దకొచ్చింది. ఏవయ్యా, ముందొచ్చి ఓ ముద్ద తిని తర్వాత ఎతకవయ్యా. అమ్మో, భూపతి గారి పని వదిలేసి ఇట్ట తింటూ కూర్చున్నామని ఆయనకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? నువ్వు తిను, నేనెళ్ళి ఎతకాలి అని చెప్పి మళ్ళీ నీటిలో దూకి నది మొత్తం గాలిస్తున్నాడు. ఏవయ్యా, ఇదేమైనా సెరువా? ఎతికితే దొరకడానికి నది, ఈ నీటి ప్రవాహానికి ఈ పాటికి ఎప్పుడో ఆహారం కొట్టుకుపోయి ఉంటుంది. ముందైతే నువ్వు వచ్చి తిను అని వీరయ్యని తినమని బ్రతిమాలుతూ ఉంది సుశీల. దాంతో వీరయ్య నది బయటికొచ్చి కొద్దిగా గంజి తాగేసి మళ్లీ వెతకటం మొదలెట్టాడు. అతనితో పాటు సుశీల కూడా లోతుగా లేని ప్రదేశాలలో ఆహారం కోసం వెతుకుతూ ఉంది. అలా వారం రోజులు గాలించిన తరువాత ఒకరోజు వీరయ్య అలాగే నదిలో వెతుకుతూ ఉండగా అతనికి నది అడుగు భాగాన ఒక బంగారు బిందె కనిపించింది. ఏమోయ్, ఇట్టరావే, నాకేదో దొరికింది సూడు అని వీరయ్య తనకి దొరికిన బంగారు బిందెని చూపెట్టి ఆ బిందెలోపల చూడగా సుశీల ఆశ్చర్యపోయింది. బంగారు బిందెలో బంగారు కాసులయ్యా, దీంతో మన కష్టాలన్నీ తీరిపోయినట్టే, ఇంకా మన భూమి మనకు వచ్చేసినట్టే, మన కష్టాలన్నీ తొలగిపోయాయి. కాని మనకి ఆహారం దొరకలేదు కదే, ఆ భూపతికి ఏం చెప్పాలి మరి? నువ్వింత మాయకుడివేంటయ్యా, అసలు ఈ కాసులతో ఆయన అప్పు కట్టేస్తే మనం ఆయన కింద పని చెయ్యనక్కర్లేదు కదా, పద వెళ్లి ముందు బాకీ కట్టేద్దాం అని చెప్పి సుశీల వీరయ్యని భూపతి దగ్గరికి తీసుకెళ్ళింది. ఏరా వీరయ్యా, హారం దొరికిందా? లేదయ్యా. హారం దొరికితేనే ఊళ్ళోకి రమ్మని చెప్పాను కదా, ఎందుకొచ్చావు అని అడగ్గా మధ్యలో సుశీల కలుగ చేసుకుని, మీ అప్పు కట్టేద్దామని వచ్చాం. అప్పు కడతారా? అసలు అప్పు ఎంతుందో తెలుసా? ఎంతున్నా కూడా కట్టేస్తాం అని చెప్పింది సుశీల. దాంతో భూపతి కోపంగా దొంగలెక్కలు చెప్పగా సుశీల కొన్ని బంగారు కాసులు భూపతి ముందు పోసింది.
ఇదిగోండయ్యా మీ అప్పుకి తగ్గ బంగారు కాసులు. ఇక మీరు మాకు యజమాని కాదు, మేము మీ దగ్గర కూడా పని చేయడం లేదు, మా భూమి మాకివ్వండి అంటూ అడిగింది. దాంతో భూపతి ఆశ్చర్యపోయి ఏమీ చేయలేక వీరయ్యకి భూమి పత్రాలిచ్చాడు. తర్వాత వీరయ్య తన దగ్గర ఉన్న బంగారు కాసులతో వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించి ఆ డబ్బుతో భూపతి దగ్గర అప్పు తీర్చడానికి పనిచేస్తూ ఉన్న వారి అప్పు తీర్చి వారికి కొత్త జీవితాన్నిస్తాడు. దాంతో వీరయ్య ఆ ఊళ్ళోనే పెద్ద జమీందారులా మారిపోయాడు.